ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిధిలోకి వచ్చే ఉట్నూరు ఏజెన్సీలో ఆటలమ్మ వ్యాధి విజృంభిస్తోంది కనీస వైద్య సేవలకు నోచుకొని ఆదివాసి గూడెల్లో కలవరం సృష్టిస్తోంది శరీరమంత దద్దుర్లు తీవ్రమైన జ్వరాలతో చిన్నపిల్లలు చూస్తుండగానే మంచం పట్టడం చూసి తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు ఆదిలాబాద్ గ్రామీణం ఇంద్రవెల్లి నార్నూర్ గాదిగూడ సిర్పూర్ తిరియానీ కెరమెరి సిరికొండ ఇచ్చోడ బజార్ హత్నూర్ లాంటి ప్రాంతాల్లో వ్యాధి తీవ్రత అంతకంతకు పెరుగుతోంది చిన్నారుల శరీరం దద్దుర్లతో ఎర్రబారుతుండడం ఆదివాసీల్లో వనకు పుట్టిస్తోంది ఉమ్మడి జిల్లాలో డెబ్బై మూడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు పద్నాలుగు పట్టణ ఆరోగ్య కేంద్రాలు పది సామాజిక ఆసుపత్రులు ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో సరిగా వైద్య సేవలు లేదు ఏళ్లుగా వైద్య పోస్టులు భర్తీ కాకపోవడం విధుల్లోని డాక్టర్లపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడటం అవరోధంగా మారుతోంది ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో నెలకోసారైన మారుమూల ప్రాంతాల ప్రజల బాగోగులను పరీక్షించాలనే ప్రభుత్వ ఆశయం ఆచరణలోకి లేదు అడపాదడడప ఏఎన్ఎం ఆశా కార్యకర్తలను మినహాయిస్తే వైద్యులెవరూ తమ గూడేలకు రావటం లేదనే ఆవేదన ఆదివాసీల నుంచి వినిపిస్తోంది సర్కారు డాక్టర్లు లేరు మాకు ఇంత తాపం ఉన్నది దారి మంచిగా లేదు బస్సులు రాస్తలేవు మాకు జీబులు లేవు బండ్లు లేవు ఇక మాది పరిపంచం ఇట్లా నడుస్తున్నది మాకు ఊరు చూస్తారు గరిగాళ్ళకు అచ్చి చూసేటోళ్ళు ఎవరు లేరు పిల్లగాళ్ళకు మాకు తల్లి పరేషన్ చేస్తున్నది జ్వరం వస్తున్నది అచ్చేటోళ్ళు ఎవరు అయితే లేరు చిన్న చిన్న పాపలకు జ్వరం ఉన్నాయి దగ్గున్నాయి డాక్టర్ రాలేదు చిన్న పాపలకు ఏం మందులు లేవు ఏం లేవు ఇంజక్షన్ కావాలా టర్నీ కావాలా చిన్న పాపలకు ఏజెన్సీ ప్రాంత పిల్లల్లో పౌష్టికాహార లోపం స్పష్టంగా కనిపిస్తోంది పిల్లల్లో రక్తహీనతను తగ్గించేలా గతంలో ఉట్నూరు ఐటీడీఏ యంత్రాంగం బెల్లం పట్టీలను పంపిణీ చేసేది ఇప్పుడా పరిస్థితి లేకపోగా క్షేత్రస్థాయిలోని పరిస్థితులు ఆరా తీయకపోవడం యంత్రాంగం నిర్లిప్తతకు అద్దం పడుతోంది వ్యాధుల కారణంగా బడికి వచ్చే పిల్లల సంఖ్య తగ్గిపోతుందనే మాట ప్రభుత్వ ఉపాధ్యాయుల నుంచి వినిపిస్తోంది మా ఊళ్ళో వర్షం కాలంలో అప్పట్ల ఇద్దరు పిల్లగళ్ళకు సీకళ్ళ పాము పుట్టింది మా ఊళ్ళో ఓలే డాక్టర్ రాళ్ళు రాళ్ళు సార్ గోడలు లేవు మందులు లేవు నెలకు నెలకు డాక్టర్ లేక సార్ మేము అడవిలో ఉన్నాము సార్ మాకు కరెంట్ లేదు సీసీ రోడ్ లేదు ఇల్లు కట్టిన ఇల్లు లేవు ఏమి లేవు సార్ ఎడకత మీద అత్త ఇంకా గీర్ గిరి మిహిమకి నేర్తను వీరితే వాడత్య వర సాడతారా ఇంకెవరికి అండినా చో పునకునే బాన్ రో మా పాఠశాల దాదాపు ముప్పై మంది పిల్లలు ఉంటే సగం కంటే ఎక్కువ మంది పదిహేను మందికి పుల్లు జ్వరలు వస్తున్నాయి వాళ్ళు బడికి వస్తలేరు చాలా వీక్నెస్ ఉన్నది పోషకాహార లోపాలు ఉన్నాయి కొంతమంది పరిసరికలు ఉన్నాయి ఇబ్బందిగా ఉంది మాకు కూడా స్కూల్గా ఎరగలేస్తున్న పిల్లలు ఊరంతా దాదాపు ఇంటింటికి ఒకటి జ్వరాలు ఉన్నాయి వీక్నెస్ ఉన్నారు పూలు అవుతున్నాయి వాళ్ళకు ఉన్న జాలే కదలొస్తలేదు వైద్యులు వచ్చి కొన్ని ట్రీట్మెంట్ చేస్తే బాగుంటుంది ఆరోగ్య తెలంగాణ అనే ప్రభుత్వ ప్రకటన క్షేత్రస్థాయిలో ఆచరణకు లోచుకోవడం లేదు వైద్యాధికారుల జాడే కనిపించడం లేదు ఫలితంగా ఏజెన్సీ ప్రాంతాల్లో రోగాలు తుష్టి ముట్టి ప్రజలు ఇబ్బంది పడాల్సి వస్తుంది ప్రభుత్వం స్పందించి వైద్య సేవలను విస్తృతపరిస్తే ఎంతో కొంత మేలు జరిగే అవకాశం ఉంది ఏజెన్సీ ప్రాంతం నుంచి కెమెరామెన్ కిరణ్ తో మణికేశ్వర్ ఈటీవీ న్యూస్ ఆదిలాబాద్